Welcome back to our YouTube channel Technology Crisis Friends. Friends, నేను మీకు ఈ రోజు ఒక మంచి వెబ్సైట్ ని పరిచయం చేయడానికి వచ్చాను. సో అదేంటంటే ఇక్కడ మనకు అడ్రస్ బార్ లో కనిపిస్తుంది కదండి, స్పెల్లింగ్ వచ్చేసి QUIL, ఓకేనా? నెక్స్ట్ BOT.com, అంటే Quillbot.com. సో మనకి ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఏంటి యూజ్ ఏంటి అంటే, మనలో చాలా మందికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు. సో ఇన్ కేసు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కానీ, సో వాళ్ళు ఇప్పుడు లెటర్ రైటింగ్ కానీ లేకపోతే ఏదైనా కంటెంట్ రైటింగ్ కానీ, సో అలాగే ఇప్పుడు మనలాంటి యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి కంటెంట్ రైటింగ్ ఇలాంటివి కావాలి అంటే కనుక వీటిల్లో మనం ఈజీగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక పేస్ట్ టెక్స్ట్ అని ఉంది, లేదంటే అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది. సో మన దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉన్నా లేదంటే ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ ఉంటే కనుక దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఇంకా దాన్ని ప్యూరిఫై చేసి నీట్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ అని టైప్ చేశాను. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద బటన్ ప్రిపేర్ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి, సో ఇక్కడ ఇక్కడ టూ వర్డ్స్ మార్చింది, ఆ టూ వర్డ్స్ మాత్రం వేరే కలర్లో చూపిస్తుంది, ఐ మస్ట్ అటెండ్ కాలేజ్. ఓకే, సో అలాగే ఇక్కడ ఇంకా వేరే ఏదన్నా ఐ లవ్ యూ సో దానికి ఏదన్నా మీనింగ్స్ చూసారు కదండి. సో ఇక్కడ లవ్కి సినానిమ్స్ వచ్చేసి ఇప్పుడు యాడ్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఏంటంటే మన కంటెంట్ ఏది ఉన్నా కానీ దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ లెఫ్ట్ మీకు 3 arrows చూసుకుంటే అసలు వెబ్సైట్ దేనికి యూస్ అవుతుంది అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ప్రిఫేసెస్, నెక్స్ట్ గ్రామర్ చెకింగ్, ఓకేనా? గ్రామర్ చెకింగ్ అంటే మనం రాసిన గ్రామర్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ప్లాగరిజం చెకింగ్, ప్లాగరిజం చెకింగ్ అంటే ఎవరైనా థీసిస్ రాసేవాళ్ళు లేకపోతే ఎవరైనా పేపర్ పబ్లిష్ చేసేవాళ్ళు వాళ్ళు రాసిన కంటెంట్ వేరే పేపర్స్ నుంచి కాపీ పేస్ట్ చేసినప్పుడు అది వాళ్ళు ఎంతవరకు కాపీ పేస్ట్ చేశారు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అలాగే కో రైటింగ్, నెక్స్ట్ సమ్మరైజింగ్, సో అలాగే ఇక్కడ ట్రాన్స్లేటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే వర్డ్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లూయెన్సీ ఉంది కదా, ఈ ఫ్లూయెన్సీని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు గో టు మూవీ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ టుడే స్పెల్లింగ్ కూడా తప్పు రాస్తున్నా. సో ఫ్లూయెన్సీ మీద క్లిక్ చేసి, సో ఫ్లూయెన్సీ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, ఐ నీడ్ టు సీ ఏ మూవీ టు నైట్. ఓకే, సో ఇలాగే ఫ్లూయెన్సీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఫార్ములాస్ కావచ్చు. ఇక్కడ ఫార్ములాస్ అంటే దాన్ని ఇంకా వేరే విధంగా ఎలా రాయొచ్చు అనేది. సో అలాగే సింపుల్, ఓకే, సింపులర్గా కావాలంటే ఏం చేయాలి, సో ఇక్కడ క్రియేటివ్గా రాయాలి అంటే ఏం చేయాలని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పాండ్ అంటే ఏం చేయాలి అని. సో అలాగే షార్టన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సెలెక్ట్ చేసి షార్టన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇంకా షార్టన్గా మనం ఏం రాయొచ్చు అనేది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకి 3 డేస్కి మనకి అన్లాక్ చేసుకోవచ్చు, ప్రీమియం మోడ్ అంటున్నారు. కాకపోతే నార్మల్గా ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. సో ఇందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, మనం పిచ్చి పిచ్చి సెంటెన్స్ రాసినా కానీ అది కరెక్ట్ చేసి చూపిస్తుందన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీవ్ లెటర్ గురించి ఏదైనా రాద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాశాను, ఆ సెంటెన్స్లో మిస్టేక్స్ కూడా రాశాను. సో ఇక్కడ మిస్టేక్స్ అన్నింటినీ కూడా ఇది రెక్టిఫై చేసి ఐ హావ్ టు సీ ఏ. సో ఇక్కడ 1 సెకండ్,
So ikkada chudandi, but I need to write a leave of absence today. Okay, so ante manam cheppadalchukunna dani vere vere rakaluga manam ela cheppochu ante polished words ani cheppochu. నాకు ఇదైతే బాగా నచ్చింది. సో మీరు కూడా చాలా వరకు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మనం ఒక 2 వీడియోస్ చేసాం ఇంగ్లీష్, దాని గురించి. ఒకటి వచ్చేసి ఇప్పుడు డియోలింగో అనే యాప్ గురించి, సో అలాగే ఇంకోటి జోష్ టాక్స్ అనే యాప్ గురించి. సో వాటిని కూడా మీకు పైన కార్డ్స్ రూపంలో అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటిని కూడా ట్రై చేయండి. సో వాటన్నిటికన్నా ఇదేంటంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి, అలాగే సెంటెన్స్ నేర్చుకోవడానికి, వర్బల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, వీటన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.